అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రియా పొంగనూరి, మాజీ మంత్రి నారాయణ గారి మరదలు గారు. ఈవిడే నేను ఫేస్బుక్లో పెట్టినందు కదండి, ఫేస్బుక్లో నా ఫేస్బుక్ వాడుతున్నాను నేను, నా ఫేస్బుక్ అందుకని ఇదిగో ఆ ఫేస్బుక్ ఇది ఆవిడది, ప్రియా పొంగూరి. ఇక ప్రొఫైల్ పిక్ ఆవిడదే. ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు, వెనకాల అలా భర్తగారు కూడా ఉన్నారు. రండి చూపిస్తాను. ఈవిడ వెనకండి ఎవరుండి ఆడిస్తున్నారు, ఈ వర్ర రవీందర్ రెడ్డి, వి రవీందర్ రెడ్డి. ఈడు ఎంత వర్స్ట్ ఫెలో అంటే, ఆడవాళ్ళు ఎంత ఘోరాది ఘోరంగా మాడతాడంటే, అలాడా మనిషి పుట్టాడా పశువు పుట్టాడు కూడా తెలియనట్టు మాడతాడు ఈడు. ఏ ఇంతకీ ఏం రాశాడు చూడండి ఇక్కడ, ఆ దూడ పెదాల నారాయణ గాడు డాక్టర్ పొంగూరు నారాయణ మళ్ళీ ఆయన ట్యాగ్ చేసి, ఇన్ని పాపాలు చేసినందుకే అనుకుంటా కొడుకు కుక్క చావు చచ్చాడు. ఎప్పటికైనా తప్పొప్పుకుని ప్రియా పొంగూరికి, నీ కాలేజీలో వేధించిన టీచర్లకు, నీ కాలేజీ స్కూల్ వాళ్ళు చనిపోయిన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పరా. ఎంత ఘోరమైన మాట అండి, ఇన్ని పాపాలు చేసినందుకే కొడుకు కుక్క చావు చచ్చాడా. చేతి కందొచ్చిన కొడుకు ఆ వయసులో చనిపోతే ఆ తండ్రి బాధ, ఆయన అసలు మనిషి అయ్యాడండి చాలా కాలం బయటకు వచ్చాడా. అంత బాధలో ఉంటే ఎవరైనా ఓదారుస్తారు మనిషి అన్నవాడు, లేదా ఫోన్లే అనుకుంటారు, మాట్లాడు కూరుకుంటారు. అందుకే కుక్క చావు, పాపాలు చేస్తే కుక్క చావు చచ్చాడు, యాక్సిడెంట్లో చనిపోతే. ఒరే వర్ర రవీందర్ రెడ్డి, ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్ని పాపాలు చేసుంటే నడు రోడ్డు మీద కుక్క నరికినట్టు నరికేశారు రాజారెడ్డి గారిని అని ఏ ఒక్కడన్నా అన్నాడారా? ఏ ఒక్కడన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్ని పాపాలు చేయకపోతే కనీసం డెడ్ బాడీ కూడా దొరకకుండా ముక్క ముక్కలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారిది, ఎన్ని పాపాలు చేసి ఉంటాడు అనే మాట తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్కడన్నా అన్నాడు ఏ రోజన్నా? సొంత బాబాయిని ఎన్ని పాపాలు చేసుంటే మీరు నరికి 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 చంపి ఈరోజున సిబిఐల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, ఇన్ని కేసుల్లో 14 నెలలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు, ఎన్ని పాపాలు చేసి ఉంటుందా కుటుంబం అని కనీసం తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క కార్యకర్త ఏ రోజన్నా మాట్లాడా? అది క్రమశిక్షణ అంటే, అది పద్ధతి అంటే. అంతే తప్ప మాటదేముందిరా, ఒక మాట పుసుకుమని అంటే అయిపోద్ది అక్కడితో. కానీ ఈరోజు మీ బుద్ధి ఏంటని తెలుస్తుంది. ఒక కొడుకు చనిపోతే ఆ తండ్రికి పడే బాధ ఏంటనేది అది ఫేస్ చేసినోడికి తెలుస్తుంది. పాపాలు చేసినందుకు కుక్క చావు చచ్చాడని పెట్టాడు కంతే, తప్పు కాదండి అది. అది ప్రియా పొంగూరు గారు మీరు ఇలా తిట్టించడం తప్పు కాదా? ఇలాంటి పనికిమాల వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఈరోజున మీ కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకుంటూ వస్తున్న నారాయణ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేద్దామనే ఒక వక్ర బుద్ధితో, తప్పు కదా ఇది? ఇదిగోండి ఎవడు పెట్టాడు ఆడే వర్ర రవీందర్ రెడ్డి, ఈవిడికి సపోర్ట్ అట, ఈవిడితో మాట్లాడింటున్నారు. అలాగా వైసీపీ వాళ్ళు చెప్తున్నాను, రాజకీయం రాజకీయాలు చేయండి, ధైర్యంగా చేయండి, అంతేగాని ఇలాంటి లండాసోర రాజకీయాలు చేయకండి. కుటుంబాల్లో కలహాలను ఉపయోగించుకుని, లేకపోతే పేషెంట్లని, ఆడవాళ్ళని ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గారు వెనకాల మీద వెంట్రుకలు కూడా పేకలేరా మీరు? అదొకప్పుడు మీరేదో తప్పుడు ప్రచారాలు చేస్తే అది జనాలు నమ్మించేసి గెలిచేయడం అనేది, ఇప్పుడు కాదు అది. తెలుగుదేశం సోషల్ మీడియా చాలా పటిష్టంగా ఉంది. ఐటీడీపీ కానీ, తెలుగుదేశం సోషల్ మీడియా కానీ, దానికి సపోర్టుగా ఉన్న మహాసేన మీడియా కానీ వెంట్రుకు పేకలేరు చంద్రబాబు నాయుడు గారిది. పిక్కున ట్రై చేయండి, ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్నారు.